ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శుభాశులకి అలాగే నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరిపేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీరు చూస్తున్నారు తుమ్మి పువ్వులు, వీటిని ద్రోణి పుష్పాలు అంటారు, సంస్కృతంలో ద్రోణి పుష్పాలు అంటారు. అంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో వీటి గురించి చూడడం జరిగింది. చాలామంది మిత్రులు, శ్రీనివాస్ గారు మేము ఇంటి దగ్గర ఉంటున్నాము, మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాము, మాకు శత్రుపేడ ఎక్కువగా ఉంది, అలాగే స్నేహితులు కూడా శత్రువులుగా మారుతున్నారు, మాకు ఏదైనా మంచి ఉపాయం చెప్పండి, డబ్బులు ఖర్చు కాకుండా దేవుడికి పూజ చేస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చే ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు నేను తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉన్న పువ్వు ద్రోణి పుష్పం, దీనే తుమ్మి పువ్వులు అంటారు. మీరు నెట్లో కూడా చూడొచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల మీద నీటి సనువుల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఎంత ఎక్కువగా పెరుగుతుందంటే ఇది సంవత్సరం పొడవున పువ్వులు వస్తూనే ఉంటాయి. మీరు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఈ పువ్వులతో గనక మనం ప్రతి సోమవారం నాడు, ప్రతి సోమవారం బాగా గుర్తుంచుకోండి, ప్రతి సోమవారం నాడు ఉదయం సాయంత్రం, ఉదయం పువ్వులు కోయాలి, సాయంత్రం పువ్వులు కోసుకొని పూజ చేయాలి. శివుడికి గనక పటంగా ఉన్నా కానీ, లింగాకృతిలో ఉన్నా కానీ, దేవాలయంలో కానీ ఈ పువ్వులు మనం సమర్పించి స్వామివారికి పూజ చేస్తే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి శత్రుత్వంగా ఉండి మీ తప్పు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉన్నా సరే వారు ఆటోమేటిక్గా తొలగిపోతారు. అంటే శత్రు నాశనం జరుగుతుంది ఈ పువ్వులకు ఉన్న శక్తి అది. అలాగే ఈ పువ్వులతో పూజ చేస్తే మిత్రలాభం, శత్రువు కూడా అంటే అనవసరంగా గొడవలు పెట్టుకునేవాడు కూడా ఆటోమేటిక్గా మీకు మిత్రువు అవుతాడు. అలాగే ఎవరైనా సరే నాకు రాజకీయాల్లో కానీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ ప్రమోషన్స్ రావడం లేదండి, నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి, నా ప్రమోషన్ ఎవడో కూడా ఆపేస్తున్నాడండి, ఇలాంటి మాట చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వారు ఎవరైనా సరే ఈ తుమ్మి పువ్వులతో కనుక, ఈ ద్రోణి పుష్పాలతో కనుక పూజ చేస్తే ఖచ్చితంగా వారికి అధికార ప్రాప్తి కలుగుతుంది. చాలా విచిత్రంగా ఉంది కదా. పువ్వులతో, ఏ పువ్వులతో పూజ చేస్తే దేవతలు ప్రసన్నమవుతారు, దేవతలు మనకు అనుకూలంగా అవుతారు, వాటి వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో మన పూర్వీకులు చాలా గ్రంథాల్లో వివరంగా చెప్పడం జరిగింది. ఈ ఉపాయాన్ని స్త్రీలైనా పురుషులైనా చేయవచ్చు. నెలసరి టైంలో మాత్రం ఈ ఉపాయాన్ని చేయమాకండి, ఎందుకంటే ఈ పువ్వులు చాలా శక్తివంతమైన, ఈశ్వరుడికి శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు. మనోవాంఛ ఫలాలు అంటే మన మనసుకి ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ సిద్ధత్వాన్ని ఈ పువ్వుల ద్వారా పూజ చేస్తే ఇస్తాడు. ఇది 100% నిజం. ఇది మీరు ఇంట్లో కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఇవి ఈ మొక్కలు, ఇవి సంబంధించిన గింజలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఆయుర్వేద పరంగా మెడిసినల్ వాల్యూస్ కలిగిన ఈ అద్భుతమైన మొక్క, ఇది ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులకి వాడుతూ ఉంటారు. సహజమైన అంటే ఎంత శక్తి ఉంటుందంటే ఈ పువ్వుల్లో మనం ఆచరణ పెట్టిన అంటే ప్రతి సోమవారం చేస్తూ ఉంటే, ఓపిక ఉంటే ప్రతిరోజు చేయవచ్చు, పెంచుకు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు అందరూ కూడా తొలగిపోతారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మిత్రులారే కుండీలో కూడా పెంచుకోవచ్చు. చూడండి ఒకసారి పువ్వు చక్కగా కనిపిస్తుంది మీకు, చూడండి. ఇవి ఎవరైనా సరే, ఎవరైనా చిన్నపిల్లలు పెద్దపిల్లలు ఎవరైనా కొయ్యవచ్చు, కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటు టచ్ చేయమాకండి. ఆయుర్వేదంగా ఎవరైనా వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల మీద అడుగుతూ ఉన్నారు. మీరు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి, ఆచరించగలిగితేనే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.